అందులో భాగంగా నిన్న ఆదిలాబాద్ లోక్సభకు సంబంధించిన రేపు చేవేళ్ళ పార్లమెంటు కాన్ఫరెన్స్ కూడా నేను సమావేశం ఉంటుంది. ఈరోజు కరీంనగర్ డే మొత్తం మాలిక నుంచి మాలిక లెవెల్ నుంచి ఇప్పటి వరకు కూడా మా యొక్క కుటుంబ సభ్యులు మా పార్టీ కార్యకర్తలు మా కుటుంబ సభ్యులు వారి అందరితో సన్నాహక సమావేశాలలో చాలా మనసుకుని మాట్లాడుకోవడం మొదలైనప్పుడు జరిగింది. ఎందరో 10 సంవత్సరాలు ప్రభుత్వంలో ఉన్నాం. ప్రజలలో మన పార్టీ ముఖ్యంగా పార్టీ క్యాడర్లలో వారి మనోభావాలకు అనుగుణంగా పనిచేయాలి, వారి మనసులో మాట్లాడుకుని చూపడం జరిగింది. ఎందుకంటే 2001 నుంచి ఆ పార్టీ నాయకులు ఇప్పటికే పార్టీ నాయకులు పార్టీ నిబంధనలు పనిచేస్తుంది కాబట్టి వారి మనసుకు మాట్లాడుకుని చెప్పడం జరిగింది. అందుకే ఈరోజు మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు అంతా వారి సూచన సలహాలు అన్ని కూడా చెప్పారు. మరి మనోభావాలను ముందు చెప్పడం జరిగింది. ఇక్కడ కొంచెం చిన్న చిన్న పార్టీ యొక్క సంస్థలకు ఇబ్బంది ఏమి ముందు చెప్పడం జరిగింది. దాని మొత్తాన్ని మొత్తంగా పోలీసులుగా గౌరవ మా పార్టీ కర్కింపరెడ్డి గారు, కేవీ రామారావు గారు టోటల్ గా మొత్తాన్ని కూడా ఒక సమాధానం కొట్టుకుండగా పార్టీని మళ్ళీ సంస్థాగతంగా బలోపేతం చేయాలని చెప్పేసి దాని త్వరలోనే దాన్ని పునాది వేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. పార్టీ జిల్లా కమిటీ కానీ రాష్ట్ర కమిటీతో పాటు మండల కమిటీ కానీ గ్రామ కమిటీ కానీ ఆ కమిటీని ఎలా బలోపేతం చేస్తామని చెప్పేసి ఎలా చేసుకోవడం జరిగింది క్లియర్ గా వారి మనోభావాలకు అనుగుణంగా స్పందించడం జరిగింది. సో మేము ఈరోజు మొత్తం సమావేశంలో మా అభ్యర్థి వినోద్ కుమార్ గారు మా కేడర్ మొత్తం కూడా ఈసారి గట్టిగా పనిచేస్తారు. ఎందుకంటే కేసీఆర్ గారు లేని కేసీఆర్ గారు సీఎం లేకపోతే ఈ నెలలో తెలంగాణ ప్రజలకు బాధ కనబడుతుంది. అలాగే వినోద్ కుమార్ గారు 5 సంవత్సరాలు ఎంపీగా ఉన్నప్పుడు ఈ కరీంనగర్ పార్లమెంట్ ఉన్నది అభివృద్ధి చూసిండు. 5 సంవత్సరాలు ఎంపీగా వినోద్ కుమార్ గారు లేకపోవడం వల్ల అభివృద్ధి మొత్తం కుట్టుపడ్డది. కేంద్రం నుంచి వచ్చే ఒక రూపాయి కూడా ఏదో రాలేకపోయింది. కాబట్టి ఒక నెలలో ఒకనే కేసీఆర్ గారు లేని సీఎం ను ఎట్లా ఊరుకుంటున్నారో 5 సంవత్సరాలు వినోద్ కుమార్ లేకపోవడం వల్ల సీఎం అధికారులు ఈసారి ఎన్టీ పర్సన్ లో వినోద్ కుమార్ గారిని అత్యధిక మెజార్టీతో చెప్పేసి అల్మోస్ట్ శబ్దం చేసినట్టు చేస్తున్నారు. ఎందుకంటే ఇది మాకు బండి సంజయ్ ఇప్పుడు ఎంపీ కలిస్తే మాకు నష్టం జరిగింది తప్ప కానీ లాభం లేదు. అదే వినోద్ కుమార్ ఉన్నప్పుడు మాకు లాభం జరిగింది కాబట్టి మా లాభం కోసం ఎన్టీ పర్సన్ మా గ్రామ అభివృద్ధి కోసమైనా వినోద్ కుమార్ గారు గెలిపించుకుంటామని చెప్పేసి కరాకారం జరిగింది. ఈరోజు ఒకసారి మనం జరిగిన 2023 ఎన్నికలలో ఒకసారి పరిశీలిస్తే మొత్తం 7 కాన్స్టిట్యూన్సీలో 3 ఎమ్మెల్యే గెలిచాం. కోశి రెడ్డి గారు, కేటీఆర్ గారు, మేము తర్వాత 4 ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గెలిచారు. మొత్తాన్ని కూడా గెలిస్తే మాకన్నా 5,650 ఓట్లు కాంగ్రెస్ పార్టీ తక్కువ పట్టింది. అంటే మేము ఈ రోజు ఎన్నికలు పెట్టిన కూడా మాకు మొన్న అంత గాలిలో ఉండదు కాంగ్రెస్ పార్టీ గెలుచుకున్నాను. అయినా కూడా మొత్తాన్ని ఓట్లు పరిశీలిస్తే ఈ లోక్సభ ఎన్నికలలో మాకు 5,600 ఓట్లు కాంగ్రెస్ పార్టీ కన్నా ఎక్కువ ఉన్నాయి. సో 3 స్థానంలో బీజేపీ పోటీ మ్యాన్ ఎందుకంటే 5,600 దీన్ని పెంచుకుంటాం. ప్రతి గ్రామంలో ఎక్కడ పొరపాటు జరిగిన ఏ సెక్షన్ పొరపాటు ఓట్ వేయాలని చూసేసి కాబట్టి తప్పక 100% మేము మళ్ళీ వినోద్ కుమార్ గారు గెలిపిస్తామని చెప్పేసి అందులో భాగంగా మేము ముగ్గురు ఎమ్మెల్యేలుగా ఒక్కొక్క కాన్స్టిట్యూన్సీ మాకు పక్క కూడా వేరే కాన్స్టిట్యూన్సీ తీసుకోవడం జరుగుతుంది. మా కాన్స్టిట్యూన్సీ వీటితో పాటు వేరే కాన్స్టిట్యూన్సీ ఆ పక్క కాన్స్టిట్యూన్సీ విద్యా తీసుకొని అద్భుతంగా మేము గెలుపుతామని చెప్పింది. ఎందుకంటే దీని తర్వాత వచ్చేది స్థానిక సంస్థ కాబట్టి డెఫినెట్ గా ఎంపీ వినోద్ కుమార్ గారు తెలవడము మాకు అవసరం అని చెప్పడం జరిగింది. ఎగ్జాంపుల్ చెప్తాం, ఆ రోజు వినోద్ కుమార్ గారు ఎంపీగా ఉన్నారు 2017 సంవత్సరంలో నేను ఎమ్మెల్యే ఉన్నాను. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మాకు కరీంనగర్ స్మార్ట్ సిటీ జరిగింది. ఆ రోజు బండి సార్ అనే వ్యక్తి ఎంపీగా లేడు, కేవలం కార్పొరేటర్ మాత్రమే ఉన్నాడు. ఆ రోజు వినోద్ కుమార్ గారు కేసీఆర్ గారు పంపిస్తే మేమందరం వెళ్ళి కేంద్రంలో ఉన్న ఒక ఎంపీగా హోదాగా ఉండి కొట్లాడుకొని
సుమారు 1,000 కోట్లతోటి ఈ రోజు కర్ణం డెవలప్మెంట్ జరుగుతుందంటే ఆ రోజు వినోద్ కుమార్ గారు వెళ్ళి ఆ కేంద్రంలో ఎంపీగా ఉండి ఆరోగ్య కేంద్రంతో మాట్లాడి నిర్వహించడం జరిగింది. మరి దాని తర్వాత డబుల్ ఇంజన్ సర్కార్ కొద్దిగా మోడీ గారు ప్రధానమంత్రి ఉన్న బండిసరి ఎంపీ అందుకే అభివృద్ధి గుర్తుపడ్డారు వెనుకాలి వేలు. సో ఆ 5 సంవత్సరాలలో ప్రతిపక్ష హోదా ఉన్నా కూడా 1,000 కోట్లు తీసుకుంటున్న నిఖిల్ కుమార్ గారు అది ఈసారి కావాలని చెప్పి కోరుకుంటున్నారు. కాబట్టి డెఫినెట్ గా మేమందరం కూడా 7 ముగ్గురు ఎమ్మెల్యేలతో పాటు ఇన్ఛార్జ్ అందరం కలుసుకొని మా హరీష్రావు పిలుచుకొని అద్భుతంగా మంచి పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తాను. ఈరోజు రైల్వే లైన్ వినోద్ కుమార్ గారు రైల్వే లైన్ వినోద్ కుమార్ గారు పోయిన తర్వాత గెలిచి ఓడిపోయిన తర్వాత ఒక్క రైల్వే లైన్ కన్నా ముందు జరిగిందా? ఎందుకంటే కాకపోతే ఇక్కడ కర్మ రాకపోతుంది రాకపోతే జరగదు. కాబట్టి ఈరోజు ఆ ఆగిపోయిన రైల్వే లైన్ లో మళ్ళీ పునరుద్ధరణ జరగాలంటే మళ్ళీ వినోద్ కుమార్ గారు మేమన్నా కాదు మా కింద కేడ నుంచి భ్రమంగా వినిపించింది. కాబట్టి ఎప్పుడైనా మాకు ఆశాభావం తెలుసు. తప్పక మేము ఈసారి ఎన్నికలలో మెజార్టీ స్థానం పిలుపుతున్నాను. ముఖ్యంగా ఈరోజు జరిగిన కరీంనగర్ పార్లమెంట్ లో డెఫినెట్గా టీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకోవడం జరిగింది. అనుమానం లేదు. ఇది ఒకవైపు కేంద్రం సంబంధించింది. గౌరవ మంత్రి గారు చంద్రబాబు గారు చాలా మాట్లాడింది. ఈరోజు బీఆర్ఎస్ నాయకులకు అవగలరా ఓకే లేదా? ఎన్ని రోజుల లోపలే ఇవన్నీ చేస్తామా? 10 సంవత్సరాలు ఏం చేస్తున్నాం? అంటే ఓకే లేదు అని అనడం జరుగుతున్నాం. మేము మళ్ళీ మీ పక్కగా ద్వారా మేము కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని మేము ఓకే చేస్తున్నాం. అంతే మేము ఒక్క మాట లేదు, మీరే అన్న మొత్తం 9వ తారీఖు నాడు 7వ తారీఖు ప్రమాణ స్వీకారం చేస్తాం. 9వ తారీఖు నుంచి అమలు చేస్తాం వాళ్ళ గ్యారంటీ అన్నది మీరా మేము మీరే కానీ రైతు బంధు ఇంతవరకు పర్లేదు. రుణమాఫీ అన్నారు తొందర కట్టండి మా ప్రభుత్వం వస్తుంది వెళ్ళండి వెళ్ళిపోయి మంచి రుణాలు తీసుకుని 2 లక్షల రూపాయలు అంటే మీ మీద నమ్మకంతో 2 లక్షల రూపాయలు తీసుకుంటూ 9 వాయే ఈ రోజు 4 అయిపోయాయి. రైతు బంధు పడకపోయాయి రుణమాఫీ పడకపోయాయి. ఇది అడిగితే మాకు ఓకే లేదన్నది మేము కాదు అన్నది ప్రజలకు మీరేగా ఓటేస్తున్నది మీ మాట నమ్మేది కదా మీ మాట నమ్మేది కాబట్టి మేము మిమ్మల్ని గుర్తు చేస్తున్నాం ఓపికోవడం కాదు మేము గుర్తు చేస్తున్నాము. ఎందుకంటే పంట నాగేశ్వరరావు రెడ్డి చూస్తున్నాం దీని తర్వాత మళ్ళీ మేము 3 నెలల పూర్తి చేస్తున్నాం మేము మళ్ళీ ఓపికలేదనుకుని ఏమన్నారు మీరు కొనుగోలు కేంద్రాల దగ్గరనే వెళ్ళి మేము పంట కొనుగోలు చేస్తాం ఎంఎస్పీ ఇస్తాం ఎంఎస్పీతో పాటు 500 బోనస్ ఇస్తా అంటున్నారు. దయచేసి 3 నెలల ముందే మీకు గుర్తెస్తున్నాము ఈసారి మీరు కొనుగోలు కేంద్రాల నుంచి రైతు వాడి డబ్బులు 500 బోనస్ తప్పక ఇవ్వాలి. అది 100 రోజులు లోపల వస్తే బట్టి తప్పక ఇవ్వండి. సో ఇవన్నీ మేము అడిగితే ఓకే లేదా మీద పడతారా అనండి. మీద పడితే మీరు కాదు రైతు నాటు వేసుకోవాలి. రైతు నాటు వేసుకోవాలంటే రైతు మంది కోసం వేడి చేసుకుంటున్నాను విత్తనాలు డబ్బులు రైతులు సకాలం విత్తనాలు తీసుకోవాలంటే చాలా మంది రైతులు ఈ రైతు మంది కోసం వేడి చేస్తున్నారు. మరి వాళ్ళకి విత్తనాలు తీసుకోవాలా కదా అందుకే రైతు మనకి ఏమంటున్నారు మేము మీరు ఓకే లేదంటే మరి రైతే కావండి కదా సీజన్ ఆగదు కదా. మేము రైతుల పక్షాన్ని మాట్లాడుతున్నాం మిగతా స్కూటర్ ఇద్దరు ఆ స్కూటర్ ఇద్దరు తర్వాత అర్జెంట్ లేదు మాకు కావాల్సింది ఇమ్మీడియట్ గా రైతు బంధు పడాలి పడితే రైతులకు ఇమ్మీడియట్ గా పంటకు సంబంధించిన విత్తనాలు ఖర్చుకుంటారు యూనివర్సల్ ఖర్చుకుంటారు ఆ నాటకు సంబంధించిన విత్తనాలు ఖర్చుకుంటారు దానికోసం మెడ మీద ఉంది కాబట్టి రైతు బంధు ఇవ్వమని చెప్పి డిమాండ్ ఇస్తున్నాం. దానికి ఓకే లేదు అనుకుంటే దయచేసి